హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మంచి యూస్ఫుల్ అయిన కిచెన్ టిప్స్ ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏవో చూద్దాము. పచ్చి కొబ్బరిని మనం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా పాడైపోతుంటుంది, ఫంగల్స్ ఫామ్ అవడం అలాంటివి కూడా జరుగుతుంటాయి. అలా కాకూడదు అంటే ఇలా కొబ్బరికి పైన కాస్త లెమన్ జ్యూస్ని అప్లై చేసి ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, అసలు పాడవదు. అలాగే నెక్స్ట్ టిప్, వెజిటేబుల్స్ కట్ చేసుకునే ఇలాంటి నైఫ్ మొద్దు బారినప్పుడు బయటకు వెళ్ళి సానబెట్టించుకుంటూ ఉంటారు, అలాంటి పనే అవసరం లేదు. ఇంట్లో ఉండే వీటిని షార్ప్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక మట్టి ప్రమిదం తీసుకొని వాటిని బోర్లించి కత్తికి కాస్త వాటర్ అయితే వేయాలండి. ఆ వాటర్ వేసి వీడియోలో చూపించిన విధంగా ఒక 10-15 నిమిషాల పాటు ఈ కత్తిని ఇలా అంటూ ఉంటే కత్తి అనేది బాగా షార్ప్ అయిపోతుంది. బయటికి వెళ్ళి మనం ఇలా షార్ప్ చేయించుకున్న అవసరం లేదు, ఇంట్లోనే ఇలా షార్ప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత షార్ప్ అయిపోయిందో. సో టిప్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, నిమ్మకాయల్ని జ్యూస్ తీసిన తర్వాత పడేస్తుంటారు. ఈ తొక్కల్ని పడేయకుండా మనం స్నానం చేసేటప్పుడు వెన్నీళ్ళకి ఈ నిమ్మ చెక్కలను కూడా వేసుకొని మనం స్నానం చేస్తే చర్మం పగలడం కానీ లేకపోతే ఇచ్చింగ్లు అలాంటివి ఏవి ఉండవండి. సో నిమ్మ తొక్కల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా వాడుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్లోకి 2 కర్పూరం బిళ్ళలు, అలాగే కొన్ని లవంగాలు, కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని ఈ టిష్యూ పేపర్ని పొట్లంలాగా చుట్టేయాలి. ఈ ప్యాకెట్ని బట్టలు పెట్టుకునే కబోర్డ్స్లో ఉంచేస్తే బట్టల మధ్య చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏవి రావు, బొద్దింకలు కానీ అలాంటివి ఏవి రావు. కబోర్డ్ మొత్తం మంచి స్మెల్ కూడా వస్తుందండి, ఇలాంటి ముగ్గు వాసన అలాంటివి ఏవి ఉండవు. టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఆర్గానిక్ పసుపు అన్నా కానీ లేకపోతే కొమ్మలు తెచ్చుకొని మనం ఇంట్లోనే ఆడించుకొని ప్రిపేర్ చేసుకునే పసుపు తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. అది ఎక్కువ రోజులు ఉండదు. ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇందులోకి కొన్ని లవంగాలు వేసి ఉంచితే పసుపు అనేది పురుగులు పట్టడం కానీ బూజు పట్టడం కానీ అలాంటిది అసలు జరగదు. నెక్స్ట్ టిప్, పాలను ఒక్కోసారి చూసుకోకపోవడం వలన పాలన్నీ పొంగిపోయి స్టవ్ మొత్తం డర్టీగా తయారై ఉంటుంది. అలా కాకూడదు అంటే మనం పాలు పెట్టే ముందు పాల గిన్నెకి పైన కాస్త ఆయిల్ను అప్లై చేసి వదిలేస్తే పాలు అనేటివి పొంగిపోవండి, అక్కడ దాకే మరిగి అక్కడికే ఆగిపోతాయి. సో ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, నార్మల్గా మనం గోధుమ పిండి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము, అది తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. అలా పురుగు పట్టకూడదు అంటే ఇందులోకి కాస్త ఉప్పు వేసి కలిపి ఉంచితే పురుగు అనేది అసలు పట్టదు. సో అంతేనండి, ఈ వీడియోలో ఏ టిప్ నచ్చినా నా వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.